మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులందరూ కులిమనాలి కార్పొరేషన్ చూసి రిటర్న్ వస్తున్నప్పుడు రాత్రి 10 గంటలకి వచ్చేటప్పుడు ఒక లాటి మీద ఒక బండరాయి పడిపోవడం వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఆ లాటి నుంచి మన కార్పొరేషన్ వెహికల్స్ ఒక 50 వెహికల్స్ దాకా మనం ఉన్నాయి. కార్పొరేటర్స్ అందరూ కూడా చాలా సురక్షితంగా ఉన్నారు. అక్కడ ప్రభుత్వ యంత్రాంగంతో సరిగ్గా మాట్లాడడం జరిగింది. అలాగే మన రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ సుబ్బారెడ్డి గారితో మంత్రివర్యులు అమర్నాథ్ గారితో మాట్లాడటం జరిగింది. అక్కడ ఆర్మీ రెండు కూడా తీసుకొచ్చి క్లియరెన్స్ చేస్తున్నారు. రాత్రి ఎక్కువ వర్షం పడడం వల్ల ఈ ప్రాబ్లమ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్షం అది తగ్గింది, క్లియర్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం సాయంత్రంగా క్లియర్ చేసి ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. మన కార్పొరేటర్స్ అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. తర్వాత ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి రిటర్న్ మన వైజాగ్ సురక్షితంగా అందరూ వచ్చారు. ఇప్పుడైతే కార్పొరేటర్స్ ఏ ప్రాబ్లం లేదు, అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు.